హలో నమస్తే అండి. ఈరోజు మనము వీడియోలో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి మన దగ్గర పుస్తకాలు లేకపోయినా పూజారి లేకపోయినా వ్రతాన్ని అనేది ఎలా ఆచరించాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అయితే స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. మన దగ్గర ఏది లేకపోయినా ఈ ఒక్క వీడియో ఉంటే చాలండి, వ్రతం అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా నేను చెప్పేస్తానండి. మనకు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలండి. ఆ రోజు వీలు కాకపోతే తర్వాత ఏ శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా సరే మనం ఈ వ్రతాన్ని అనేది ఏంటంటే చేయొచ్చు అనమాట. ముందుగా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి అనేది అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో ఉందండి, మీరు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ లింక్ అనేది వేస్తే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి చూసుకోవచ్చు పూజా సామాన్లు ఏమేమి పడతాయి అనేటివి. అయితే ఆ తర్వాత వ్రత విధానం గురించి నేను చెప్తాను. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేవాలి మనము. లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. ఇంట్లో పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యము పిండితోటి ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని అమర్చుకోవాలి. పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలన్నమాట. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకోవచ్చండి. అక్షతలు, పసుపు, గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. ఇంకా వాటికి కావాల్సినవంటే పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైతే వస్తువులు తీసుకోవాలి. ఎర్రటి రవిక వస్త్రం కానీ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, కంకణాలు, కంకణం కట్టుకోవడానికి ఇంకా దారం అండి, దీపం, కుందులు, 5 వత్తులు హారతి ఇవ్వడానికి అవసరమైతే పంచహారతి కూడా ఇవ్వచ్చండి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు అమ్మవారిని అన్నీ పెట్టుకోవచ్చు. ఇదే కావాలనేది నియమం అయితే ఏదీ లేదు. ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. మనము ఈ వరలక్ష్మి వ్రతానికి కంకణం తయారు చేసుకోవాలి. ఈ కంకణం తయారు చేసుకోవడానికి ఏం కావాలంటే తెల్లటి దారము, 5 లేక 9 పోగులు తీసుకోవాలండి. అలా పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ముందుగా పసుపు రాసుకున్న తర్వాత ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలన్నమాట. మనకి ఎలా ఉంటే అలా వీలుంటాయి. 5 అన్నా 9 అన్నా వేసుకొని ముడులు వేసుకోవాలి. ఇది పోగుల దారిని ఉపయోగించి మనము 5-9 పూలతోటి ఈ తోరణాన్ని అనేది తయారు చేసుకొని పీఠం ముందు ఉంచుకోవాలి. ఆ పీఠం మీద ఉంచుకున్న తర్వాత పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కంకణానికి పూజలు చేసుకోవాలి. ఈ విధంగా కంకణం తయారు చేసుకున్న తర్వాత పూజ సిద్ధంగా కావాలన్నమాట. ఆ తర్వాత ముందుగా మనం గణపతి పూజ చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత అదో నిర్విఘ్నం వ్రత పరిసమాప్తార్థం గణపతి పూజం కరిష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఆగచ్చ వరసిద్ధి వినాయక అంబికా ప్రియనందన పూజా గృహణ సముఖ నమస్తే గణనాయక అని మనము చదివి గణపతిపై అక్షింతలు వేసి చల్లాలి. ఆ తర్వాత యథాశక్తి మేరకు షాడోపచారాలతో మనం పూజ చెయ్యాలి. ఇంకా ఆ తరువాత మనము ముందుగా మనము ఏ పూజ చేసినా కానీ గణపతి పూజ మొదలు పెట్టాలన్నమాట. అన్నీ అయిన తర్వాత ఓం శ్రీ మహాగణపతాయ నమః ధూపం ఆగ్రయామి అంటూ మనము అక్షింతలు వేయాలన్నమాట. ఆ తర్వాత ఓం మహాగణపతాయ నమః దీపం దర్శయామి అనాలి. స్వామివారి ముందు పళ్ళు కానీ, బెల్లము, పుట్నాలు కానీ నైవేద్యంగా పెట్టాలి. ఆ తరువాత ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయత్ అని మంత్రాన్ని చదవాలి. ఆ తర్వాత నీటిని నివేదన చుట్టూ చల్లుతూ సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతో వస్తారణమాసి ఓం ప్రణయాయ స్వాహ ఓం అపయానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం నమనాయ స్వాహ ఓం బ్రాహ్మణ్యే స్వగుణ సహితల నివేదికం సమర్పయామి అని నీటిని వదలాలి. నీటి పూజ అయిన తరువాత ఓం శ్రీ మహాగణపతాయ నమః అని అనుకొని మనసులో తాంబూలం సమర్పయామి అని గణపతికి తాంబూలం ఆచమానం సమర్పయామని పెట్టేసి గణపతి దగ్గర కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలన్నమాట.
ఆ తర్వాత మనం గణపతి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవికి ముందుగా మనము కలశాన్ని పెట్టుకుంటాం. ఆ కలశం పూజ కూడా మనము మొదలు పెట్టుకోవాలి. ఆ తర్వాత కలశస్సే ముఖే విష్ణు కంటే రుద్రశ్రమాశ్రితే మూలతత్రే స్థితో బ్రహ్మమాద్యే మాతృగణా స్థితః కుక్షోత్సాగర సర్వే సప్తదీపా వసుందర బుగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగాచ సైతం సర్వ కలశంబు నమశ్రితే ఆయాంతు గణపతి పూజార్థం దురిదక్షయకారం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలో నీటిని పుష్పంతో ముంచి భగవంతుడి పైన పూజా ద్రవ్యాల పైన పూజ చేస్తున్న తలపైన చల్లాలన్నమాట. ఆ తర్వాత అదంగ పూజ పువ్వులు లేదా అక్షితలను కలశానికి పూజ చేయాలన్నమాట. మనకి ఏ పువ్వులతోటి అయినా చెయ్యొచ్చు, అక్షితలు కానీ వేసి కానీ మనము చెయ్యొచ్చు అన్నమాట. ఈ అదంగ పూజ అనేటిది నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే చెప్తానండి ఏంటి. ఆ తర్వాత వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి మనము చదువుకోవాలన్నమాట. అన్నీ చెప్తూ ఉంటే మాత్రము వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని నేను చెప్పలే. ఆ తర్వాత కంకణ పూజ చేయాలండి. కంకణాన్ని అమ్మవారి దగ్గర పెడతాం కదా, పెట్టినాక అక్షింతలు పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టిన తర్వాత మనము కంకణ పూజ అనేది స్టార్ట్ చేయాలి. అక్కడ కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు అనేది జపించాలన్నమాట. కమలాయై నమః, రమయాయై నమః, లోకమాత్రై నమః, విశ్వజన్యాయ నమః, చంద్ర సదోర్ధాయ నమః, క్షీరాబ్దితనయాయై నమః, శ్రీ వరలక్ష్మ్యై నమః, నవమ గ్రంథి పూజయామే అంటూ శ్లోకాలను చదువుతూ తోరం కట్టుకోవాలి. బద్నామి దక్షిణే హస్తే నవస్తూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యంచే మమ సౌభాగ్యం దేహిమీ రమే వ్రతం అనేది, అలా వ్రతం అనేది కంకణ తోరణం మన చేతికి కట్టుకున్న తర్వాత మొదలవుతుందన్నమాట. ఇక కథ ప్రారంభం చేసుకోవాలి, కథ చదువుకోవాలండి. ఆ కథ అనేది ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అనేది వీడియో పోస్ట్ చేస్తానండి. వీడియో లెంత్ అవుతుందని చెప్పాను కదా, అందుకని నేను ఇక్కడి వరకే స్టాప్ చేయాలనుకుంటున్నానండి. అందరికీ ముందుగా అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి వస్తాయి. ఓన్లీ భక్తికి సంబంధించిన వీడియోసే కావండి. ఒక్కసారి మన వీడియో అంటే మన ఛానల్లోనికి వెళ్ళి చూడండి, ప్రతి వీడియోని చూడండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.